संगारेड्डी जिला जिन्नारम मंडल केंद्रंलो बीजेपी मंडल शाख आध्वर्यंलो मल्काजगिरी एमएलए हनुमंतराव दिष्टिबोम्मनु दग्नं चेशारु। बीजेपी पार्टी कार्यालयं नुंचि र्यालीगा बयलुदेरी अंबेडकर् चौरस्तालो दिष्टिबोम्मनु दग्नं चेशारु। ई संदर्भंगा नायकुलु पटांचेरु असेंब्लीकरण नरसिंगराव जिला माजी प्रधान कार्यदर्शि प्रताप रेड्डिलु मात्लाडुतू मल्काजगिरी एमएलए मैनंपल्ली हनुमंतराव बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजयनु व्यक्तिगतंगा अनुचित व्याख्यलु चेसिन संदर्भंगा वारि दिष्टिबोम्मनु दग्नं चेयडं जरिगिंदनि एमएलए स्थायिनि मरिचि व्यक्तिगत आरोपणलु चेस्ते सहिंचेदिलेदनि गतंलो जिन्नारम मंडलं परिधिलोनि ఎన్న భూములను ఆక్రమించిన ఆక్రమణను త్వరలోనే బయటపెడతామని ఒకే రోజు మూడు పార్టీలు మారిన నీవు జాతీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ కుమార్ను వ్యక్తిగతంగా దూషించడం నీచ సంస్కృతి బయటపడుతుందన్నారు। టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ఎమ్మెల్యేలు రౌడీలుగా తమ స్థాయిని మార్చి మాట్లాడుతున్నారని మైనంపల్లి హనుమంతరావు వీధి రౌడీలా వ్యక్తిగత ఆరోపణలు ఇది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నాయకులకే చెల్లుతుందని ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజరెడ్డి దోమడుగు రమేష్ చాకలి శ్రీనివాస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు। भारतीय जनता पार्टी की संबंधी मुग्गर कौनसलरलो एमएलए तो सह कार्यक्रम में पागन जी अकड़ा टीआरएस गुंडा मोन्नटि वरकु अवनीति आरोप श्रवण अने कॉर्पोरेटर मीद दौर्जन्यम चेसी कुट्टडं जरिगिंदि। आस्पत्रि पालैन श्रवण चूडडानिकि वेल्लिनटुवंटि राष्ट्र अध्यक्षुडु बंडि संजय गारु सीरियस वार्निंग इच्चिंडु మీ టిఆర్ఎస్ లాగా మేము భూ కబ్జాలు చేసి అస్సాం నిన్ను జైలుకి పంపిస్తామని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినాక ప్రెస్ మీట్ పెట్టిన మైనంపల్లి హనుమంతరావు చాలా దూషించి వ్యక్తిగత ఆరోపణలు చేసి నువ్వు కార్పొరేటర్కి వెళ్ళి వచ్చినావు కన్సిలర్లకి వెళ్ళి వచ్చినావు నీకు చెటాకు మాంసం లేదు నువ్వేం వీక్తావు నువ్వు రకరకాలుగా దూషించుకుంటూ మాట్లాడిండు। ఇది ఒక ఎమ్మెల్యే స్థాయిని మరిచి మాట్లాడినటువంటి మైనంపల్లి హనుమంతరావు నీ భూ కబ్జాలన్నీ కూడా మా అందరికీ తెలుసు 15 సంవత్సరాల క్రితం కూడా జిన్నారం మండలంలో కొడకంచి గ్రామంలో కూడా నీ భూ కబ్జాలు బయటపడ్డాయి। ఇప్పటివరకు కూడా ఎంతో మంది రైతులు నిన్ను కాపలా కాస్తనే ఉన్నారు నీకు దమ్ముంటే మా మండలానికి వచ్చి చూడు నీ భూమిల కాలు పెట్టి చూడు కింది స్థాయి నుంచి ఎన్నిసార్లు ఓడిపోతున్నా ఏం చేస్తున్నా దేశం కోసం ధర్మం కోసం ఈ పార్టీల నడుస్తారు నీకు దమ్ముంటే హనుమంతరావుకు ఒకటి మేము మెచ్చు నీ రౌడీయిజం అన్ని దోపిడి చేస్తూ ఇయల్ల బండి సంజయ్ గారిని అనుచితంగా ఏదైతే మాట్లాడుతా ఉన్నావో కబ్రార్దార్ బిడ్డ అని చెప్తా ఉన్నాం। బండి సంజయ్ ఒక నీతి నిజాయితీగా అన్నగారిగల వర్గాల నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఇయల్ల ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎదిగాడంటే కొంచెం అర్థం చేసుకో సిగ్గులేని మాటలు మాట్లాడొద్దు నీవు